రెడ్డి ఒక స్ట్రాటజిక్గా మూవ్ అవుతూ ఉన్నారు దానికి సజీవ సాక్ష్యం ఎవరైతే రాష్ట్రపతిగా అంతకుముందు రామ్నాథ్ కోవింద్ని ముందే ఈ నెల్లి పరామర్శించి రావడం అభినందనలు చెప్పి రావడం మొన్నటిసారి కొంత మిస్ అయింది మిస్ఫైర్ అయింది కాబట్టి వెంటనే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారికి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం అడుగులు వేస్తుందో తెలుసుకుని ముందస్తు అడుగులు వేస్తూ ఉంటుంటాం అనేటువంటిది అంటే ఢిల్లీ స్థాయిలో స్ట్రాటజిక్గా వెళ్ళడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అవుతున్నారు అక్కడ లూప్ హోల్స్ని పట్టుకోవడంలో కానీ అది ఇది ఎందుకు చదువుతున్నా అంటే నిన్ననే ఒకసారి గుర్తుంది కదా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏదైతే ఎన్జిటి దాని మీద వంద కోట్లు కట్టమంటే పెనాల్టీ కట్టేదానికి ఇక్కడ లాయర్లకి మీరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నది కదా ఆ టైంలో వాస్తవంగా అభిషేక్ సింగ్వికి ముందు అప్పచెప్పారు ఆయన వేరే కేసుకి వెళ్ళడంతో అకస్మాత్తుగా వెంకటరమణి సీనియర్ అడ్వకేట్ని రంగంలోకి దించింది వైసీపీ ప్రభుత్వం దాని సందర్భంలోనే ఈ వ్యాఖ్యలు వచ్చింది ఈ మాట ఎందుకు చెబుతున్నట్టు ఇప్పుడు అదే వెంకటరమణి భారతదేశపు అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు మొన్ననే ఓ పక్కన ఎవరైతే ముకుల్ రోహిత్ గీని మా భారత ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్గా చేయమంటే ఆయన చేయనని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు వెంకటరమణిని నియమించింది అటార్నీ జనరల్గా భారత తదుపరి అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణిని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయశాఖ పరిధిలోని లేగర్ అఫైర్స్ విభాగం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పదవిలో వెంకటరమణి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం ఈ నెల ముప్పై ముగి ఉన్న నేపథ్యంలో వేణుగోపాల్ స్థానంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గిని నియమించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది అయితే సొంత కారణాలతో రోహిత్ గీ ఆ ప్రతిపాదన ఇటీవల తిరస్కరించారు వెంకటరమణి అక్టోబర్ ఒకటో తేదీని బాధ్యతలు స్వీకరిస్తారు మోడీ తొలిసారిగా ప్రధానమైనప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల పదిహేడు జూన్ వరకు రోహిత్ గీనే అటార్నీగా ఉన్నారు ఆయన పదవీకాలం ముగిశాక వేణుగోపాల్ సేవలు అందించారు ఇప్పుడు అటార్నీ జనరల్గా వెంకటరమణి రాబోతున్నారు